ఇప్పుడే ఝాన్సీ ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగుంది. ఇది ఒక తమిళ్లో కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఫిల్మ్, సో తెలుగులో రిలీజ్ అవుతుంది. విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా అందరి అమ్మాయిలకి లేడీస్కి డెఫినెట్గా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. జ్యోతిక గారు లీడ్గా చేస్తున్నారు, సో విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సోదర్ గారు. బాగే సినిమా చూశాను, చాలా బాగుంది. దాన్ని చూసిన తర్వాత మీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఆ సినిమా చూసిన తర్వాత మీతోటి, అంటే నా ఝాన్సీ మూవీ మీతో టీజర్ రిలీజ్ చేయాలని ఎంతో కోరికగా ఉండింది. అది మీ త్రూ రిలీజ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. టీజర్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ, అలాగే మా ఈ సినిమా ఏంటంటే కాన్సెప్ట్, ఇప్పుడు మైనర్ రేపులు అనేది పెద్ద ఇష్యూగా ఉంది ఆల్ ఓవర్ ఇండియాలో. అలాంటి ఒక కాన్సెప్ట్తో ది గ్రేట్ డైరెక్టర్ బాలాగారి దర్శకత్వంలో వస్తున్న ఈ ఝాన్సీ మూవీ తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. అదే పేరు కాదు, నాచర్ అనే పేరుతో తమిళ్లో రిలీజ్ అయింది. ఆ సినిమా ఇప్పుడు తెలుగులో మనం ఝాన్సీ పేరుతో కల్పనా చిత్ర అండ్ యశ్వంత్ మూవీస్ త్రూ సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఇది పెద్ద హిట్ అవుతుందని సినీ వర్గాలు అందరూ కూడా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. అందరూ చూసి ఈ సినిమాను ఆదరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా 3వ తారీఖు రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నాం. 3వ తారీఖుకి రిలీజ్ చేయాలని ఖచ్చితంగా అనుకున్నాం కాబట్టి అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా మీడియా వారిని అందరినీ కూడా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ బాబు గారికి. ఎందుకంటే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా, అంటే ఇంత ఈవినింగ్ టైం అయినా సరే వచ్చి టీజర్ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమా ఫస్ట్ మా బాబు పుట్టిన వేళ విషయంతో మొదటిసారి మా బాబు అభిరామ్ అజయ్ కుమార్ పేరుతో ప్రొడ్యూసర్ పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సినిమా కూడా దట్టు సుధీర్ బాబు రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మా కల్పనా చిత్ర అండ్ యశ్వంత్ మూవీస్ పేరులో రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమాని అంటే ప్రజలందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు.